క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ బాగుంది అంతే, సినిమా ఫ్లాప్. బాగుంది, సూపర్, గుడ్ మూవీ. యా వెరీ గుడ్, చాలా బాగుంది సార్, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది, బాగుంది సినిమా, బాగుంది సూపర్ హిట్, చాలా బాగుంది. యావరేజ్ మూవీ, గుడ్ అండి, వెరైటీ స్టోరీ, న్యూ లుక్, చైతన్య డెవలప్డ్. యావరేజ్ సార్, హీరోయిన్ బాగుంది, తొలిపరిచాం సార్. యావరేజ్ కామెడీ బాగుంది, సెకండ్ హాఫ్ రవి బాబు క్యారెక్టర్ ఇంకా సూపర్. యావరేజ్ పర్ఫార్మెన్స్ బాగుంది, నార్మల్ ఉంది, బాగుంది సినిమా, యావరేజ్ పర్లేదు, చూడవచ్చు, బాగుంది, పర్లేదు అండి. యావరేజ్ సినిమా సూపర్ అండి, బాగుంది, చాలా బాగుంది, బాగాలేదు, బాగాలేదు, చాలా బాగుంది, బాగుంది, నైస్, బాగుంది, 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 బాగుంది సినిమా, బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది అండ్ సస్పెన్స్ ఉంది, గ్యారంటీగా బాగుంది, బాగుంది, చాలా బాగుంది, ఫైట్స్ కూడా బాగున్నాయి, ఒక మెంటాలిటీగా ఏదన్నా చెప్పడానికి కూడా బాగుంది, చాలా బాగుంది. సుధీర్ వర్మ టేకింగ్ నిజంగా చాలా బాగుంది, రియల్లీ ఫ్యాబులస్ మూవీ. అండ్ నాగ చైతన్య గారి యాక్టింగ్ చాలా చాలా బాగా చేశారు, నైస్ మూవీ, సూపర్. స్వామిరారావు తర్వాత సుధీర్ వర్మ సినిమా, స్క్రీన్ ప్లే పరంగా అయితే కుమ్మేశాడు, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తా ఉన్నాడు సినిమా. మధ్య మధ్యలో కొంచెం సినిమా స్లోగా ఉంది, కానీ నాకైతే ప్లాట్ కానీ తీసిన విధానం కానీ చాలా బాగా నచ్చింది. మెయిన్గా ఇంటర్వెల్ అయితే ఎరగొట్టాడు. యావరేజ్ నిజం చెప్పాలా, దరిద్రంగా ఉంది, ఇదే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, కానీ పర్లేదు, యావరేజ్ కామెడీ బాగుంది, క్లైమాక్స్ చాలా ఫన్నీగా ఉంది, అంటే స్వామిరాజు అంత లేదు, కొంచెం డల్ ఉంది, పర్లేదు. దోచే మూవీ నాట్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్ అనుకున్నాను, బట్ అంత ఇదిగా లేదు, బట్ అంటే ఎక్స్పెక్టేషన్ లేదు, అంత బాగాలేదు. స్వామి రారాలా ఉంది సార్, అది హిట్ అయింది కాబట్టి ఫ్లాప్ అయింది. స్లోగా ఉంది కానీ నాకైతే బాగా నచ్చింది, క్లైమాక్స్ కూడా చాలా బాగుంది, పోసాని సూపర్. అంత లేదు చేంజ్, ఫోటోగ్రఫీ బాగాలేదు, మూవీ ఓకే, కానీ ఒక సీన్లో నాగ చైతన్య వస్తాడు కదా రివెంజ్ తీసుకోవడానికి పోసాని కృష్ణమూర్తి, ఆ ఫోటోగ్రఫీతో ఉంటే బాగుండేది, కొంచెం లుక్ వైజ్. ప్రకాశ్ రావుని కాసేపు ఉంచుంటే బాగుండు, వెన్న చంపేశారు, ఒక్క జస్ట్ ఒకే ఒకే క్యారెక్టర్ ఉంది. యావరేజ్ అండి, థ్రిల్లింగ్ ఏం లేదు, రొటీన్గానే ఉంది, కొంచెం డిఫరెంట్ స్టోరీ అంతే.